హాయ్ అండి అందరికీ. అత్తేసరా పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక చుక్క ఆయిల్ కూడా వేయకుండా ఈ వంట చేసుకోవచ్చండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నామండి. బాగా వేయించుకోవాలి పెసరపప్పుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు. రెండు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలండి. అలా వేయించుకున్న పెసరపప్పుని బియ్యంలో వేసుకుంటున్నాము. ఒక రెండు గ్లాసులు బియ్యంలో వేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి రెండింటిని. ఇప్పుడు ఒక గ్లాసుకు రెండు గ్లాసులు చొప్పున వాటర్ వేసుకోవాలండి. వేసి తగినంత ఉప్పు వేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి రైస్ని. అత్తేసరి రెడీ అవుతుంది. వంకాయలు కూడా కాల్చుకోవాలండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని లోపలంతా కూడా ఉడుకుతాయి అలా తిప్పుదా కాలుస్తే. తర్వాత చల్లారిన తర్వాత పైన ఉన్న పొప్పరంతా తీసేయాలండి. నల్లగా మాడింది లేదంటే పచ్చిపులుసు టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా కాల్చుకోవాలండి మన కారానికి సరిపడినంత. ఇప్పుడు పచ్చిపులుసు చేసుకుందాము. ఒక రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి ఒక గిన్నెలోకి. ఇప్పుడు ఇందాక మనం కాల్చిపెట్టుకున్న వంకాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇందులోకి ఒక అరటిపండు వేసుకోవచ్చండి. మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే అక్కర్లేదు, టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే. మేము ఒక అరటిపండులో సగం వేసుకున్నాము. వేసి విధంగా కలుపుకోవాలండి మొత్తము వంకాయ కలిసిలాగా పచ్చిమిర్చిని. ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నామండి. ఒక రెండు స్పూన్లు బెల్లం వేసుకుంటున్నాము. మీకు టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. ఇది కొంచెం తీయగా పుల్లగా ఉంటుంది. ఇదంతా బాగా కలిసిలా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు తీసి పెట్టుకున్నది వేసుకోవాలండి. మనకు పులుపు ఎంతవరకు సరిపోతే అంతవరకు వేసుకోవాలి. అంతే అండి, పచ్చిపులుసు రెడీ అయింది. అత్తేసరి కూడా ఈ విధంగా ఉడికి ఉందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక చుక్క ఆయిల్ కూడా లేకుండా తయారు చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.